ఈశాన్య భారతదేశంలో అభివృద్ధి ఏమీ లేదు, అవినీతి, అశాంతి, రాజకీయ వివక్ష వంటి అన్ని అవరోధాలకు బీజేపీ ప్రభుత్వం రెడ్ కార్డ్ చూపిస్తుందన్న నరేంద్ర మోదీ. గర్భం లేకుండానే బిడ్డల్ని కనొచ్చు. అంబటి రామపై సంచలన వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్. విజయవాడలో నక్కల రోడ్లో నూతనంగా మురారి డెంటల్ కిల్ ప్రారంభం. చెరువును కబ్జా చేసిన వారిపై చెరలు తీసుకోవాలి. పిఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్రా కామేష్. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్నారు. కుప్పం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పిఎస్ మునిరత్నం, టీడీపీ నేత త్రిలోక్. శ్రీకాళహస్తిలో ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు నిర్వహణ. ఈశాన్య భారతదేశంలో అభివృద్ధి లేమి, అవినీతి, అశాంతి, రాజకీయ వివక్ష వంటి అన్ని అవరోధాలకు బీజేపీ ప్రభుత్వం రెడ్ కార్డ్ చూపించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. షిల్లాగ్లోని ఫుట్బాల్ గ్రౌండ్లో ఆదివారం జరిగిన నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్లో ప్రధానమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన క్రీడా పరిభాషలో మాట్లాడుతూ, ఫుట్బాల్ ఆటలో క్రీడాస్ఫూర్తికి భిన్నంగా ఎవరైనా ఆడితే అతనికి రెడ్ కార్డ్ చూపించి బయటకు పంపేస్తారని, అదేవిధంగా ఈశాన్య రాష్ట్రాల్లో గత 8 ఏళ్లలో అశాంతి, అభివృద్ది లేమి, అవినీతి వంటి అవరోధాలకు రెడ్ కార్డు ఇచ్చి చెల్లిచీటి చెప్పామని అన్నారు. ఈశాన్యంలో క్రీడల అభివృద్దిపై తమ ప్రభుత్వం దృష్టి సారించిందని, దేశంలోనే తొలి జాతీయ క్రీడా యూనివర్సిటీ, 90 ప్రధాన క్రీడా ప్రాజెక్టులు ఈ ప్రాంతంలో రాబోతున్నాయని చెప్పారు. మంత్రి అంబటి రాంబాబుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంబటి వైసీపీ నేతలవి ఉత్తర కుమార పగర్భానని ఎత్తేవా చేశారు. అంబటి కాపుల గుండెల్లో కుంపటని దుయ్యబట్టారు. ఆయనది శవాల మీద పేలాలు ఏరుకునే మనస్తత్వమని ధ్వజమెత్తారు. ఆయనకు సినిమాలే ఆధారమని, అంబటిలాగా కాదన్నారు. పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో తెలియడం లేదన్న వ్యక్తి మంత్రా అని ప్రశ్నించారు. కాపు నేతల్లో పచ్చిబూతులు తిట్టిస్తున్నారని మండిపడ్డారు. తానెలా తిరుగుతున్నానో చూస్తానని వైసీపీ గాడిదలు ఒండ్రు పెడుతున్నాయని, బాధ్యత లేకుండా మాట్లాడే నేతలకు బలంగా సమాధానం చెప్తానని పవన్ స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వం మారబోతుందని ఆయన జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రాకుండా చేసే బాధ్యత తనదన్నారు. పల్నాడు, కొత్తగా వచ్చిన పల్నాడు జిల్లా, బ్రహ్మనాయుడు, పల్నాటి బ్రహ్మనాయుడు వీరత్వాన్ని ప్రదర్శించిన నేల, చాపకూడు సిద్ధాంతాన్ని తెలియజెప్పిన నేల. అలాంటి నేలకి ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఇక్కడికి వచ్చిన జనసేన కోసం వచ్చిన ఆడపడుచులకి, మహిళలకి, వీర మహిళలకి మబ్బుల్లో పరిగెత్తే పిడుగులు లాంటి జన సైనికులకి దారి పొడుగుతా అఖండ అభిమానం చూపిస్తూ, పూల వర్షం కురిపిస్తూ స్వాగతం పలికిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ మీటింగ్ని ఇంత విజయవంతంగా అహర్నిశలు కష్టపడి మా గుంటూరు జిల్లా నాయకులు వెంకటేశ్వరరావు గారు, ప్రతి ఒక్కరికి పేరు పేరున, ప్రతి జిల్లాలో ప్రతి నాయకులకి పేరు పేరున, జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ యాదవ్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. రైతు భరోసా యాత్ర వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నట్టుగా, వాళ్ళకి నేను కదిలితేనే బాధ. వాళ్ళకి వారాంతపు పాలిటీషియన్ అంటారు. అరే, జగన్ రెడ్డి 3.5 ఏళ్ల పాలనలో డ్రాకాకి దగా తప్ప ఒరిగింది ఏమీ లేదు. అచ్చట సునీత మీడియా సమావేశం. అధికారాన్ని అడ్డం పెట్టుకొని తన సొంత పత్రికలో అడ్డగోలు రాతలు రాపిస్తూ, తప్పుడు వ్రాతలు వ్రాస్తూ, డ్వాక్రా మహిళల యొక్క సంక్షేమానికి మేమే పెద్దపీట వేశాము, గత ప్రభుత్వంలో డ్వాక్రా మహిళలు నిర్వీర్యమైపోయాయని చెప్పేసి తప్పుడు రాతలు ఈరోజు సాక్షి పేపర్లో రాస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని చూసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోటి మంది డ్వాక్రా మహిళలు కూడా నవ్వుకునేటటువంటి పరిస్థితి. డ్వాక్రా మహిళలకి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ డ్వాక్రా మహిళల్ని తన మానసిక పుత్రికలుగా చూస్తున్నటువంటి పరిస్థితి.
తెలుగుదేశం పార్టీ హయాంలోనే డ్వాక్రా మహిళలకు పెద్దపీట వేయటం కానివ్వండి. డ్వాక్రా మహిళల యొక్క సంక్షేమాన్ని గుర్తించి వాళ్ళ జనసేన కౌలు రైతు భరోసా యాత్రకు విచ్చేసిన జనసేనానికి ఘన స్వాగతం పలికిన సత్తెనపల్లి జనసైనికులు. గుంటూరులో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి ఘన స్వాగతం పలికిన జనసైనికులు. సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదిన వారోత్సవంలో భాగంగా ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. నారాయణ అపోలో గ్లోబల్ హాస్పిటల్ అరవింద్ ఐ హాస్పిటల్ సహకారంతో మెగా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు. నియోజకవర్గ పరిధిలో పెద్ద ఎత్తున నిరుపేదలను తీసుకొచ్చి వైద్య శిబిరంలో వారికి అవసరమైన వైద్య చికిత్సలను అందించారు. శ్రీకాళహస్తి మెడికల్ షాప్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచితంగా మందులు అందజేశారు. తమ్ముడు ఉన్నాము. కొన్ని విషయాలను మీ ముందు ఉంచదలుచుకున్నా. ముఖ్యంగా చాలా మంది యువకులకు నేను ఎప్పుడో ఒక మాట చెప్తుంటాను, మీ అందరిలో కాస్త ఆత్మస్థైర్యం ఉండాలా, ధైర్యం ఉండాలా, దేన్నైనా సాధించాలనే పట్టుదల ఉండాలా అని. ఈరోజు చాలా మంది యువకులకు ప్రశ్నిస్తే నీకేం కావాలని అడిగితే ఏదో చిన్న చిన్న లక్ష్యాలు, ఏదో చిన్న ఒక ఉద్యోగము లేదా ఒక చిన్న వ్యాపారము చెప్పి సాధించుకుంటారు. కానీ ఒక సమున్నతమైన లక్ష్యం కోసం పాటుపడాలా అని వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. మరి నేను ఒక్కటి రాజకీయంగా కాకపోయినా, ఒక వ్యక్తి ఈరోజు ఎంత ఆస్తి కలిగి ఉన్నాడో అనేది ముఖ్యం కాదు, ఎంత ఆరోగ్యంగా ఉన్నాడో అనేది ముఖ్యం. కాబట్టి ఈ కాన్స్టిట్యూన్సీలో 4 మండలాల్లో పట్టణంలోని 35 వార్డుల్లో నిరుపేదలందరికీ కూడా మెసేజ్ పంపించారు. మీ మీ కుటుంబాల్లో ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా? ఆ సమస్యలు ఏదైనా ఉంటే రండి ఉచితంగా. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్నారు. కుప్పం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పిఎస్ మునిరత్నం, టీడీపీ నేత త్రిలోక్ కుప్పం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్లో త్రిలోక్ నాయుడు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై మండిపడిన టీడీపీ నేతలు జగన్మోహన్ రెడ్డి ఫ్యాక్షన్ ఫ్యామిలీ నుంచి పుట్టడంతో రాష్ట్రంలో ఫ్యాక్షన్ రాజకీయాలకు తెరతీశారని విమర్శించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే దాడులు చేస్తారా? మాచర్ల నియోజకవర్గంలో టీడీపీ నేతలపై వైసీపీ నేతలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. టీడీపీ నేతలు టార్గెట్ చేస్తూ వారిపై దాడులకు తెగబడుతున్నారని విమర్శించారు. సీఎం నుంచి డైరెక్షన్ తీసుకొని, డీజీపీ నుంచి డైరెక్షన్ తీసుకొని ఈ యొక్క ఘటనని ఎట్లా దిశ మార్చాలా, ఎవరు చెప్తే నమ్ముతారనేసి ఎస్పీని రంగంలో దించి స్వయానే ఎస్పీనే ప్రెస్ మీట్ పెట్టి ఇంకా అక్కడ ఒక గమనకాండ జరుగుతూ ఉంది. వాళ్ళు ఇల్లు ధ్వంసం చేస్తారు, వైసీపీ వాళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఆస్తుల్ని ధ్వంసం చేస్తూ ఉంటే ఆయన తీరిగ్గా ప్రెస్ మీట్ పెట్టి మాచర్లలో తెలుగుదేశం వాళ్ళే తప్పు, ఇప్పుడన్నీ మా కంట్రోల్లోకి వచ్చేసింది, కంట్రోల్లో ఉందని చెప్పడం అనేది చాలా ఆశాసంగా ఉంది. కావాలంటే ఆయన ప్రెస్ మీట్ పెట్టిన టైం కానీ అక్కడ ఆ హింస జరిగిన టైం కానీ చూసుకోండి. కరెక్ట్గా అక్కడ ఏదో ఎప్పుడైతే హింస జరుగుతుందో అదే టైంకి ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టారు. ఇదంతా చూస్తూ ఉంటే ప్రజలకు కానీ, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు కానీ, ఒక్కరికి కానీ వాళ్ళ ప్రాణాలకి వాళ్ళ మానానికి
ఇక్కడ ఏ మాత్రం కూడా లక్ష్యం లేదని క్లియర్ కట్ గా తెలుస్తుంది. పరిపాలన ఏ విధంగా ఉందో ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి వరుస సంఘటనలు ఈ రాష్ట్రంలో నిదర్శనం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పుట్టి పెరిగింది మొత్తం కూడా ఫ్యాక్షన్ కల్చర్లో పెరిగాడు, ఫ్యాక్షన్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలా, రాష్ట్రంలో సంపద సృష్టించాలా, ఇక్కడ పరిశ్రమలు తెచ్చి. ఆంధ్రప్రదేశ్ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ అసోసియేషన్ వారు నిర్వహించిన విజయవాడ స్థానిక గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు మీడియా సమావేశంలో ప్రెసిడెంట్ రవీందర్ రాజు, జనరల్ సెక్రటరీ అప్పలనాయుడు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్య కాలంలో పని ఒత్తిడి కారణంగా చాలా మంది గ్రామ రెవెన్యూ అధికారులు గుండెపోటులతో చనిపోవడం మరియు కొంతమంది ఆత్మహత్యలకు పాల్పడడం మరియు చాలా మంది విధి నిర్వహణలో యాక్సిడెంట్లకు గురికావడం జరిగింది. గతంలో చాలా మంది పని ఒత్తిడితో మానసిక ఇబ్బందులకు గురై అనారోగ్యానికి గురై చనిపోవడం జరిగింది. అప్పట్లో జరుగుతున్న పరిణామాలపై పని ఒత్తిడి తగ్గించాలని చాలాసార్లు మండల స్థాయి నుండి రాష్ట్ర స్థాయి అధికారుల వరకు తీసుకెళ్లినా అధికారుల తీరులో మార్పు లేక ఈ మధ్య కాలంలో పని ఒత్తిడితో గ్రామ రెవెన్యూ అధికారులు చనిపోవడం, ఆత్మహత్యలకు పాల్పడడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చెంది మా రాష్ట్ర కమిటీ దృష్టికి తీసుకురాగా రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు, రాష్ట్ర కమిటీ సభ్యులు చర్చించుకుని జరుగుతున్న పరిణామాలు ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లాలని మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాల్లో తెలియజేసి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఇప్పటికే చాలా జిల్లాల నుంచి మేము అభిప్రాయం తీసుకుని చర్చించుకున్నాం. దానిలో భాగంగా ఈ రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో ఎంతోమంది మా విఆర్ఓ సోదరులు తీవ్ర పని ఒత్తిడితోటి మరణించడం చాలా జిల్లాల్లో, అలాగే కొంతమంది ఆత్మహత్యానికి పాల్పడటం జరిగింది. దానిపై ఏమిటి, ఎందుకు ఇలా జరుగుతుందని చెప్పి మేము ఈ నెల 8వ తారీఖున ఒక జూమ్ మీటింగ్ ఏర్పాటు చేసుకుని రాష్ట్రంలో అన్ని జిల్లాల అధ్యక్షులు రాష్ట్ర కమిటీ చర్చించుకుంటే ఈ రాష్ట్రంలో విఆర్ఓలు అనేక పరివర్తనతో రోజువారీ ఒకేసారి అన్ని విధులు విఆర్ఓ చేయాలని చెప్పి అనేక రకమైన పనులు, 1-2 కాదు 20 రకమైన లాగిన్స్ ఉండటం, 20 రకమైన పనులు చేయడం, అలాగే రైస్మల్ దగ్గర కస్టడింగ్ ఆఫీసులు టైంతో సంబంధం లేకుండా 24 గంటలు పనిచేస్తుందో మానసికంగా ఆందోళన చెంది కనీసం కొంతమంది వేరే అదర్ చదువులు చదువుకుందాం అన్నా కానీ టైం కుదరకదని చెప్పి చనిపోవడం చాలా బాధాకరమని చెప్పి, అలాగే శ్రీకాకుళం జిల్లా అనంతపురంలో ఆత్మహత్య చేత పాల్పడిన వ్యక్తిని ఏంటనే విషయం తెలుసుకుంటే, నేను సర్వే విషయంలో 1 సంవత్సరం పాటు కష్టపడి ఆ గ్రామంలో సర్వే చేసి చేస్తే ఈరోజు భూ హక్కు పత్రం వస్తే కనుక అన్ని భూములు కనుక తప్పులు ఉన్నాయి అవి పట్టుకొని రైతులకు ఇస్తే తిడతా ఉంటే మనస్తాపం చెందారు, ఎందుకంటే ఇంత కష్టపడి చేశారని చెప్తే. అందువల్ల తప్పులు ఎక్కడ దొరికినాయో తెలుసుకోకుండా, ఆ తప్పులు ఎవరు చేశారో తెలుసుకోకుండా కేవలం విఆర్ఓల్ని. ఈశాన్య భారతదేశంలో అభివృద్ధి ఏమీ లేదు, అవినీతి, అశాంతి, రాజకీయ వివక్ష వంటి అన్ని అవరోధాలకు బీజేపీ ప్రభుత్వం రెడ్ కార్డ్ చూపిస్తుందన్న నరేంద్ర మోదీ. గర్భం లేకుండానే బిడ్డల్ని కనొచ్చు. అంబటి రాముపై సంచలన వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్. విజయవాడలో నక్కల రోడ్లో నూతనంగా మురారి డెంటల్ కిల్ ప్రారంభం. చెరువును కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి, పీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్రా కామేష్. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్నారు, కుప్పం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పీఎస్ మునిరత్నం, టీడీపీ నేత త్రిలోక్. శ్రీకాళహస్తిలో ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు నిర్వహణ. ఇవి బులెటిన్ విశేషాలు, చూస్తూనే ఉండండి తెలుగు 99 న్యూస్. తెలుగు 99 న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరింట్లో కూడా న్యూస్ ఇప్పుడు వస్తున్నటువంటి వేడి గరం గరం వార్తలు కావాలనుకుంటున్నారా, తెలుగు 99 న్యూస్ చూడండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకేమైనా చేయాలనుకున్నా చేసేసి అందరింట్లో ఉండేటట్టు చేయండి ప్లీజ్. ఓకేనా, థ్యాంక్ యూ, బా బాయ్. మీ ఫనీ కవలరీ, జబర్దస్త్ ఫనీ. హై వ్యూవర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్.
ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్. హలో, నా పేరు రాజీవ్ జిల్గా. తెలుగు 99 న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి. థాంక్యూ. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్ ఛానల్. థాంక్యూ. సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. హలో ఎవరీబడీ, ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. థాంక్యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. తెలుగు 99 న్యూస్ ఛానల్ కి శుభాకాంక్షలు. మా ఛానల్ నుండి వచ్చే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని నొక్కండి.